హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులైతే రైతు భరోసా డబ్బుల కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడటం జరుగుతుంది ఆ రైతు భరోసాకు సంబంధించి కొత్తగా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి కదా ఎకరానికి అవి ఎప్పటి నుంచి మీ ఖాతాలలో జమ అవుతాయి అలాగే దానికి సంబంధించి కొత్త రూల్స్ అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఎవరికి రైతు బంధు డబ్బులు కట్ చేస్తారనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే మనకి రీసెంట్గా చేయడం జరిగింది ప్రస్తుతం మూడో విడత అంటే మనకి రెండు లక్షల లోపు ఉన్న రైతులకు అయితే రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది వీళ్ళకి ఇంకొక వారం రోజులలో ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది మీకు గనక ఇంకా రుణమాఫీ జరగకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని అలాగే ఇప్పుడు రైతులైతే చాలామంది పెట్టుబడి సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మనకి పెట్టుబడి సహాయం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించనుంది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే మనకి పది ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే జమ జమ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనకి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మనకి సో ఎన్ని అలాంటి రూల్స్ పెట్టాలి అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు రుణం రైతు భరోసా పథకం అనేది అమలు చేయాలనేది అయితే సో కొంచెం ఆలోచన అయితే చేస్తుంది దానికి సంబంధించి కొద్దిగా రైతు భరోసా పథకం అయితే లేట్ అవుతుంది అలాగే మీరు కూడా చెప్పండి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఉంటే అంటే ఎంత లిమిట్ పెట్టాలి ఐదు ఎకరాల్లో పెట్టాలా లేదంటే పది ఎకరాల వరకు ఇవ్వాలా అనేది కింద కామ్ అయితే చేయండి మనకి రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే మనకి ఇంకొక వారం రోజులలో అయితే ఖచ్చితంగా సో అకౌంట్లలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కూడా మనకి మొదటగా అయితే ఎకరం నుంచి మూడు ఎకరాల లోపు రైతులకి తర్వాత మూడు నుంచి ఐదు ఎకరాల లోపు రైతులకి అలాగే ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకైతే సో వాళ్ళ ఖాతాలలో అయితే మూడు విడతలుగా జమ చేయడం అయితే జరుగుతుంది ఎకరం రైతులకైతే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మనకి పాత పద్ధతిలో అయితే ఐదు వేల రూపాయలే వచ్చేవి కానీ ఈసారి అయితే ప్రభుత్వం అయితే కొత్త పథకం కింద అంటే రైతు బంధుని రైతు భరోసాగా మార్చి మనకి ఐదు వేలున్న రూపాయ ఐదు వేలున్న డబ్బుల్ని ఏడు వేల ఐదు వందలు చేస్తే అయితే మనకైతే ఖాతాలలో వేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే రైతులు కూడా ఆలస్యమైందని చెప్పేసి చాలామంది అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మనకి ఇంకొక వారం రోజులలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే కొత్త రూల్స్ అంటే మనకైతే ఇంకా దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు అయితే రాలేదు సో అవి కూడా మనకైతే తొందరలో వచ్చేస్తాయి ఎందుకంటే మనకి దీంట్లో నుంచి ఎవరెవరిని తీసేస్తారనేది అయితే ఇంకా ఎలాంటిది అయితే చెప్పలేదు కానీ డిమాండ్ అయితే మనకి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ పది ఎకరాల్లో రైతులకు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే చెప్తున్నారు మీరైతే కామెంట్ చేయండి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకం అయితే ఇవ్వాలనేది అలాగే మనకి పాత పద్ధతులు అయితే ఎకరానికి ఐదు వేలు ఉన్నాయి కదా కానీ ఈసారి అయితే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెంచి ఇస్తున్నారు సో ఇది కూడా మనకి ఆగస్టు రెండవ వారం అంటే మనకి ఐదవ తారీఖు నుంచి అయితే మనకి రైతు భరోసా డబ్బులు కూడా ఖాతాలలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ మీకు గనక రైతు భరోసా డబ్బులు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ సో రాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి సో మాకు రైతు భరోసా డబ్బులు రాలేదని చెప్పేసి సో లాస్ట్ టైం కూడా అందరికీ అయితే వచ్చేసి రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది సో ఈసారి అయితే మనకి సోమవారం నుంచి అంటే ఐదవ తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు కూడా ఆ ప్రక్రియ కూడా మొదలవుతుంది ప్రస్తుతం ప్రభుత్వం అయితే మనకి రుణమాఫీ ప్రక్రియలో బిజీగా ఉంది ఎందుకంటే రైతులు సో ఆ లోన్ తీసుకొని చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అయితే రైతు రుణమాఫీ చేసి సో తర్వాత రైతు భరోసా పథకం అంటే పెట్టుబడి సహాయం అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే చాలామంది అయితే ఫేక్ న్యూస్ అయితే చెప్తున్నారు అంటే ఇన్ని ఎకరాలు ఐదు ఎకరాల లోపే రైతు బంధు పథకం అలాగే పది ఎకరాల వరకే మాత్రమే వస్తుందని అయితే కానీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కాబట్టి మనకి ఈ వారం పది రోజులు అయితే ప్రతి ఒక్క రైతులకు వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్